హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మేము చేసే ఈ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ పై ట్యాప్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఆడియో ఎడిటింగ్ ఆండ్రాయిడ్ మొబైల్లో పార్ట్ 6 గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకు ముందు పార్ట్స్ మీరు ఫాలో అవునట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఈ డిస్క్రిప్షన్ నుంచి ప్లేలిస్ట్ లింక్ వ్యూ చేసి ఇంతకు ముందు పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూస్తే మీకు సబ్జెక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆడియో ల్యాబ్ మనం యూస్ చేసి ఆండ్రాయిడ్ మొబైల్లో ఎడిట్ చేస్తున్నాం. ఈ అప్లికేషన్ ఆడియో ల్యాబ్ అని ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ అప్లికేషన్గా దొరుకుతుంది. ఒకవేళ మీకు అక్కడ దొరకనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ లింక్ యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్ లింక్ యూస్ చేసి మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకుని ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలను పక్కన పెట్టేస్తే ఇక ఇప్పుడు మనం అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఆడియో ల్యాబ్, ఆడియో ల్యాబ్ పైన ట్యాప్ చేస్తాను. ఆడియో ల్యాబ్, ఆడియో ల్యాబ్. మనకి ఆడియో ల్యాబ్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ టాప్ లో మనకి ట్రిమ్ ఆడియో రూమ్ ఫస్ట్ ఆప్షన్ ట్యాప్ చేస్తే, ఫస్ట్ ట్యాప్ చేస్తే పైన ట్రిమ్ ఆడియో అని ఉంటుంది. సో రైట్ కి స్వైప్ చేస్తూ రండి. మిక్స్ ఆడియో, మిక్స్ ఆడియో, మర్జ్ ఆడియో, ట్యాగ్ ఎడిటర్, కన్వర్ట్ ఆడియో, రికార్డ్ ఆడియో, స్ప్లిట్ ఆడియో, స్ప్లిట్ ఆడియో. సో ఇప్పటి వరకు మనం రికార్డ్ ఆడియో వరకు చూసేసాం. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది 5 లేదా 6 ఆప్షన్స్ గురించి ఈ వీడియోలోనే చేసేస్తాను. ఎందుకంటే ఎక్కువ పార్ట్స్ అవుతున్నాయి, అలాగే టైం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి త్వర త్వరగా ఈ పార్ట్స్ని 3 ఆర్ 4 పార్ట్స్లో అవజేసేద్దాం. సో కాబట్టి ఇక్కడ స్ప్లిట్ ఆడియో, స్ప్లిట్ ఆడియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక ఆడియోని 2 భాగాలుగా చేయటం, ఒక ముక్కలో చెప్పాలంటే కట్ చేయటం అన్నమాట. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం స్ప్లిట్ ఆడియో పైన. ఆడియో ల్యాబ్, ఫోల్డర్ వ్యూ బటన్, ఇక్కడ ఫోల్డర్ వ్యూ అన్నది కదా, డబుల్ ట్యాప్ చేయండి. ఆడియో ఫైల్, బ్రౌజ్ ఫైల్, డ్రాప్ ఫోటో, రీసెట్, గ్రిడ్ వ్యూ, 202 గ్రిడ్, మనం లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ వచ్చేయండి పైకి. నాట్ టెక్స్ట్ ఇమేజెస్, మూవ్ ఆప్షన్, నాట్ టెక్స్ట్ ఆడియో. సో లెఫ్ట్ కి రైట్ కి స్వైప్ చేస్తూ నాట్ టిక్డ్ ఆడియో అని ఉంటుంది, ఇక్కడ టిక్ చేయండి. రైట్ కి స్వైప్ చేస్తూ రండి ఇప్పుడు. డ్రైవ్, డ్రైవ్ ఫోటో, ఫైల్, గ్రిడ్ వ్యూ, ప్లేయింగ్ యూ, ప్లేయింగ్ యూరో 3.mp3, ప్లేయింగ్ యూరో 2, ప్లేయింగ్ యూరో FL అండర్స్కోర్ PTT 202, ప్లేయింగ్ ప్లేయింగ్ యూరో ఫ్లై ఆడియో గేమ్ టాస్క్. సో ఇక్కడ మనం ఈ ప్లేయింగ్ యూరోఫ్లై ఆడియో గేమ్ అనే దానిపైన డబుల్ ట్యాప్ చేయాలి. మీకు ఇష్టం వచ్చిన ఆడియోని ఇదే విధంగా రైట్ లెఫ్ట్ స్వైప్ చేసుకుంటూ ఆడియోని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత డబుల్ ట్యాప్ చేయండి. ప్లేయింగ్ యూరోఫ్లై ఈ విధంగా డబుల్ ట్యాప్ చేయండి. స్ప్లిట్ ఆడియో, స్ప్లిట్ ఆడియో రైట్ కి స్వైప్ చేస్తే వాల్యూమ్, వాల్యూమ్ ఇది అవసరం లేదు మనకి. ప్లేయింగ్ యూరోఫ్లై ఆడియో గేమ్ ఇక్కడ టైటిల్ చెప్తుంది, అది వదిలేయండి. ప్లే బటన్, ప్లే బటన్, సెలెక్ట్ ఎ పాయింట్, సెలెక్ట్ ఎ పాయింట్, స్ప్లిట్ ఆడియో, స్ప్లిట్ ఆడియో 50%, 50%. నేను రైట్ కి స్వైప్ చేస్తూ వచ్చాను ఈ ఆప్షన్స్ అన్ని చూడటానికి. సో ఇక్కడ 50% లో ఉంది. ఐ థింక్ ఇది 19 చేంజ్ ఉంది సెకండ్స్. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 50% లో ఉంచేస్తే ఈ ఆడియో మధ్యలోకి స్ప్లిట్ అవుతుంది, అంటే మధ్యలోకి కట్ అవుతుందని చెప్పుకోవాలి. అలా కాకుండా మనం వాల్యూమ్ అప్ డౌన్ కీస్ పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ డౌన్ వాల్యూమ్ కీ ప్రెస్ చేస్తున్నాను. 25% సీట్ కంట్రోల్, 15% సీట్ కంట్రోల్, 5% సీట్ కంట్రోల్, 5%. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 50 seconds to 57 to 1 minute వరకు వస్తుంది. ఈ స్ప్లిట్ అయ్యింది ఫస్ట్ పార్ట్, అలాగే సెకండ్ పార్ట్ వేరే ఇంకా. సో కాబట్టి మీరు ఎక్కడ వరకు కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్లిట్ ఆడియోకి. కాబట్టి అది అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ కి స్వైప్ చేద్దాం. స్ప్లిట్ ఆడియో ఫస్ట్, ప్లేయింగ్ యూరో FL అండర్స్కోర్ ఆడియో స్ప్లిట్ ఫస్ట్ ది 6th ఆఫ్ మే షోయింగ్. ఈ విధంగా మనకి ఫస్ట్ ఆడియో నేమ్ అని ఉంది. ఫస్ట్ ఆడియో నేమ్, ఇక్కడ మనం రైట్ కి స్వైప్ చేస్తే ఎడిటింగ్ అని వచ్చింది. ఇక్కడ రైట్ కి స్వైప్ చేస్తూ రావాలి మనం ఇక్కడ వరకు. సో కాబట్టి ఇక్కడ డబుల్ ట్యాప్ చేశాను కాబట్టి డబుల్ ట్యాప్ మరొకసారి లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. డ్రాప్ డౌన్ ఫస్ట్ స్ప్లిట్ ఆడియో ఫస్ట్ ఎడిటింగ్ ప్లేయింగ్ 5% స్ప్లిట్ ఫస్ట్ ఎడిటింగ్. ఇక్కడ డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సింబల్స్ తీసుకొని 4 అని ఇక్కడ ఇచ్చాను ఈ ఆడియోకి, ఫస్ట్ ఆడియోకి. రైట్ కి స్వైప్ చేస్తాను. సెకండ్ డ్రాప్ డౌన్ మెనూ మ్యూజిక్. సో ఇది మ్యూజిక్. ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ పై ట్యాప్ చేస్తే మనకి రింగ్ టోన్, అలారం టోన్, మెసేజ్ టోన్ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనకి మ్యూజిక్ ఏ కావాలి కాబట్టి మ్యూజిక్ ఇలా వదిలేసాను. సెకండ్ ప్లేయింగ్ యూరో FL అండర్స్కోర్ ఆడియో స్ప్లిట్ సెకండ్. సో మనకి ఇది సెకండ్ ఆడియో. షోయింగ్ ఇంగ్లీష్ ఇండియా క్విజ్. దీనిపైన కూడా డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. FL అండర్
సింబల్స్ తీసుకొని 5 అని ఇచ్చాను. సో ఇంతకుముందు 1 2 3 4 1 2 3 వరకు కూడా ఉన్నాయి నా దగ్గర, కాబట్టి ఇక్కడ 4 5 అని ఇచ్చాను. ఇక్కడ సేవ్ బటన్ రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే సేవ్ బటన్ అని డ్రాప్ డౌన్ మెనూ ప్లేయింగ్ సేవ్ రైట్ కి స్వైప్ చేస్తూ సేవ్ బటన్ పై ట్యాప్ చేసేయండి. ఇక్కడ మనకి ప్లే చేయడానికి రెండు ఆడియోస్ వస్తాయి. ఇక్కడ మనకి రైట్ కి స్వైప్ చేస్తూ రండి, రెండు ఆడియోస్ వచ్చాయి. ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో 4 స్టోరేజ్ ఎమ్యులేటెడ్ ఇది ఫస్ట్ ఆడియో యూరో 4 అనేది. ప్లే ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో 5-05-20 ఇది సెకండ్ ఆడియో. ప్లే కాబట్టి ఇక్కడ మనం ఏది కావాలో దాన్ని ప్లే చేసుకోవచ్చు. ఒకసారి ప్లే చేద్దాం. ఆడియో ల్యాబ్ నావిగేట్ అప్ బటన్ యాడ్ సాంగ్ లిరిక్స్ ఆల్బమ్ ఆర్ట్ వాట్ లిరిక్ యాడ్ సాంగ్. సో మనకి ఈ రెండు ఆడియోస్ ఇలా మనకి స్ప్లిట్ అయిపోయాయి, అంటే రెండు భాగాలుగా అయిపోయాయి. కాబట్టి ఈ ఆడియో స్ప్లిట్ ఇది. ఈ ఆడియో ఎక్కడ సేవ్ అవుతుందంటే ఫైల్ మేనేజర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో ఆడియో ల్యాబ్ అనే ఫైల్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి, అంటే సబ్ ఫోల్డర్ అంటే స్ప్లిట్ ఆడియో అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి దానిలో ఈ స్ప్లిట్ అయిన ఆడియోస్ అన్నీ ఉంటాయి. సో మనం నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇంతవరకు స్ప్లిట్ ఆడియో, సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం ఈ పార్ట్లో. రివర్స్ ఆడియో కాల్, ఇక్కడ రివర్స్ ఆడియో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ఆడియో ల్యాబ్ నావిగేట్ అప్ బటన్ రైట్ కి స్వైప్ చేద్దాం. ఫోల్డర్ వ్యూ బట్ రీసెట్ రైట్ కి స్వైప్ చేస్తూ వచ్చేయండి. ఇక్కడ మనం ఏదో ఫైల్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఆర్టిస్ట్ ఆల్బమ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో 5-05 సాంగ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో 4 ఆడియో ల్యాబ్. ఇక్కడ ప్లేయింగ్ యూరో 4 అనుంది కదా, దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇదే విధంగా మీరు రైట్ కి స్వైప్ చేస్తూ ఏ ఆడియో కావాలో ఆ ఆడియో పైన డబుల్ ట్యాప్ చేయండి. రివర్స్ ఆడియో, సో ఇక్కడ ఈ రివర్స్ ఆడియో అంటే ఏంటి అంటే మన ఆడియో ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ముందు నుంచి వెనకకి, అలాగే రివర్స్ ఆడియో అంటే వెనక నుంచి ముందుకి మాట్లాడుతూ వస్తానమాట. ఒకసారి మనం ప్లే చేద్దాం. వాల్యూమ్ ప్లేయింగ్ యూరో 4 ప్లే బటన్ ప్లే బటన్ ఇక్కడ వెనక నుంచి ఎదరికి వస్తుంది. సో ఇక్కడ పాస్ చేశాను, అలాగే రైట్ కి స్వైప్ చేస్తూ సేవ్ ఇచ్చేయండి. ప్లేయింగ్ యూజర్ డ్రాప్ డౌన్ మెనూ మ్యూజిక్ ఇక్కడ యూజర్స్ గురించి నేను ఇంతకు ముందు చెప్పాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే రింగ్ టోన్ కి, అలారం వాల్యూమ్ కి, మెసేజ్ టోన్ కి సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మ్యూజిక్ ఏ కావాలి కాబట్టి అలా ఉంచాను. అక్కడ ట్యాప్ చేసి రైట్ కి స్వైప్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి. సేవ్ బటన్ సేవ్ బటన్ అలర్ట్ ఎస్టిమేటెడ్ టైం లెఫ్ట్ క్యాలిక్యులేట్ ప్లే స్టోర్ ప్లే ప్లే బటన్ నావిగేట్ అప్ బటన్ డబుల్ ట్యాప్ టు ఇది సేవ్ అయిపోయింది మనకి. ఆడియో ల్యాబ్ ఇది ఎక్కడ సేవ్ అయింది అంటే ఇది కూడా ఫైల్ మేనేజర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో ఆడియో ల్యాబ్లో మనకి ఏదైతే ఇప్పుడు దేని గురించి చేసాం రివర్స్ ఆడియో, ఆ రివర్స్ ఆడియో అనే ఫైల్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతాయి. క్విక్ స్టెప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం పార్ట్ 6లో థర్డ్ ఆప్షన్ గురించి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నేను టోటల్గా బ్యాక్ వచ్చేసాను, బ్యాక్ వచ్చేసాను కాబట్టి ఆడియో ల్యాబ్ పై ట్యాప్ చేస్తున్నాను. ఆడియో మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, నేను బ్యాక్ వచ్చాను అందుగురించి. ఈ ఆప్షన్ నుంచి ఫస్ట్కి వచ్చి మళ్ళీ బ్యాక్కి టోటల్గా మళ్ళీ వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ మనం టాప్ రైట్ లెఫ్ట్ స్క్రీన్ ట్యాప్ చేస్తే ట్రిమ్ ఆడియో, ట్రిమ్ ఆడియో, మిక్స్ ఆడియో, మర్జ్ ఆడియో, ట్యాగ్ ఎడిటర్, కన్వర్ట్ ఆడియో, రికార్డ్ ఆడియో, స్ప్లిట్ ఆడియో, స్ప్లిట్ ఆడియో, రివర్స్ ఆడియో, రివర్స్ ఆడియో, వాయిస్ చేంజర్, వాయిస్ చేంజర్. మనం మాట్లాడుకోవాల్సింది వాయిస్ చేంజర్ గురించి ఇప్పుడు. సో ఈ వాయిస్ చేంజర్ పై ట్యాప్ చేస్తున్నాను. ఆడియో ల్యాబ్ నావిగేట్ అప్ బటన్ ఈ వాయిస్ చేంజర్ పై ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంతకు ముందు ఎలా అయితే చూపిస్తుందో అలాగే మనకి సాంగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ని చూస్ చేసుకోండి. సాంగ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో ఎఫ్ఎల్ అండర్స్కోర్ ఆడియో మ్యాజిక్ దిస్ సాంగ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో ఫ్లై ఆడియో గేమ్ టాస్కో 6. సో నాకు ఇక్కడ ఈ ఆడియో కావాలి, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానిపైన డబుల్ ట్యాప్ చేశాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఆడియోని ప్లే చేయాలి. ప్లే చేసి మనకి ఎక్కడ ఎఫెక్ట్ కావాలో అక్కడ ఎఫెక్ట్ని ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఆన్ చేసినంతసేపు ఆ ఎఫెక్ట్ వస్తుంది, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అక్కడ ఆగిపోయి అక్కడి నుంచి రాదు ఇంకా. సో అలా మనం ఎక్కడెక్కడ మనకి ఎక్కువ కావాలో, ఎక్కడెక్కడ చిప్మంక్ కావాలో, ఎక్కడెక్కడ డ్రంక్ కావాలో అలాంటి ఎఫెక్ట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లే చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను. ప్లే బటన్ సో ఇక్కడ ప్లే చేశాను. ఇక్కడ పాస్ చేద్దాం. సో ప్లే చేసిన దగ్గర నుంచి మనకి ఇక్కడ పాస్ చేసాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక ఎఫెక్ట్ని మనం ఇప్పుడు యాడ్ చేస్తే. ఒకసారి చూద్దాం, లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను. వాల్యూమ్ వాయిస్ నావిగేట్ లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను, రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తున్నాను.
సేవ్ బటన్ స్లో ఫాస్ట్ రైట్కి స్వైప్ చే లెఫ్ట్ నుంచి సారీ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తుంటే ఈ విధంగా స్లో ఫాస్ట్ ఈ విధంగా ఆప్షన్స్ వస్తున్నాయి. సేవ్ వచ్చి దాని తర్వాత స్లో ఫాస్ట్ 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 స్లో స్లో స్పిన్నింగ్ స్పిన్నింగ్ డ్రంక్ డ్రంక్ డ్రంక్. సో ముందుగా ఎలాగో తాగలేం కాబట్టి ఈ డ్రంక్ పైన ట్యాప్ సో అక్కడ వరకు మనకు ఒక ఎఫెక్ట్ కావాలి. హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్, వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యూరోఫ్లై టాస్క్ 06 ఇది యూరోఫ్లై ఆడియో. సో ఇక్కడ పాస్ చేశాను, అది మనకు అక్కడ వరకు కావాలి ఆ ఎఫెక్ట్. సో అక్కడ వరకు కావాలి కాబట్టి అదే విధంగా ఇంకా ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయో రైట్కి లెఫ్ట్కి స్వైప్ చేస్తూ ఆ ఎఫెక్ట్స్ని ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఎఫెక్ట్పై ట్యాప్ చేయండి. ఇదే విధంగా ట్యాప్ చేస్తే ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. మీకు ఎక్కడెక్కడ ఏ ఎఫెక్ట్ కావాలి అంటే ఇప్పుడు 10 సెకండ్స్ వరకు ఈ ఎఫెక్ట్ పెట్టాం. ఈ 10 సెకండ్స్ తర్వాత కొంత వదిలేయండి, ఒకటి 1 మినిట్. ఆ తర్వాత 1 మినిట్ తర్వాత మీకు ఆ ఎఫెక్ట్ కావాలి, దాన్ని ప్లే చేస్తూ వెళ్ళండి. ప్లే చేస్తూనే ఉండండి. ఏది కావాలో ఆప్షన్ పై ట్యాప్ చేసి ఉంచండి రెడీగా. ఫింగర్తో ఒకసారి డబల్ ట్యాప్ చేస్తే అక్కడి నుంచి మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు ఆ ఎఫెక్ట్ని అలా ఉంచేసి మళ్ళీ డబల్ ట్యాప్ చేస్తే ఆ ఎఫెక్ట్ అక్కడతో ఆగిపోతుంది. సో కాబట్టి అలా మీరు ఎన్ని ఎఫెక్ట్స్ కావాలో అన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్నాక లెఫ్ట్కి స్వైప్ చేస్తూ రండి. సేవ్ బటన్ లెఫ్ట్కి స్వైప్ చేస్తూ వస్తే సేవ్ బటన్, దీనిపైన డబల్ ట్యాప్ చేసేయండి. ఆడియో నేమ్, ఇక్కడ ఆడియో నేమ్ కావాలంటే ఇక్కడ డబల్ ట్యాప్ చేయండి. ఆ దానిపైన ఫస్ట్ కర్సర్ అయితే ఫోకస్ అవుతుంది. సో ఇక్కడ డబల్ ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ బాక్స్లో ఫోకస్ అయి ఉంటుంది, దీంట్లో కొంత టెక్స్ట్ ఉంటుంది, దాన్ని ఎరేజ్ చేయాలి కాబట్టి డబల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది టెక్స్ట్ అంతా. ఇక్కడ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే టోటల్గా అంతా డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ సింబల్ కీబోర్డ్, సో సింబల్ వద్దు, ఏ అనేస్తున్నాను నేను. ఇక్కడ ఏ ఇచ్చాను కాబట్టి రైట్కి స్వైప్ చేస్తున్నాను. ఆడియో ఫార్మాట్ టిక్ట్ వేవ్ అని ఉంది. సో ఇది నాకు వేవ్లో సరిపోతుంది, ఇలా వదిలేస్తున్నాను నేను. హై క్వాలిటీ ఫాస్టర్ అవుట్పుట్ రైట్కి స్వైప్ చేస్తూ వస్తున్నాను. నాట్ టిక్డ్ MP3, నాట్ టిక్డ్ MP3, దీనిపైన టిక్ చేస్తే MP3 ఫార్మాట్లో సేవ్ అవుతుంది ఫైల్. కావాలంటే దీనిపైన డబల్ ట్యాప్ చేయండి. గుడ్ క్వాలిటీ స్లోర్ యూజర్ డ్రాప్ డౌన్ మెన్యూ మ్యూజిక్, రైట్కి స్వైప్ చేస్తూ వస్తే డ్రాప్ డౌన్ మెన్యూ మ్యూజిక్ అని ఉంది. ఈ మ్యూజిక్ అంటే దీనిపైన డబల్ ట్యాప్ చేస్తే డ్రాప్ డౌన్ మెన్యూ ఓపెన్ అయ్యి దీన్ని రింగ్ టోన్కి సెట్ చేసుకుంటారా, అలారం టోన్కి సెట్ చేసుకుంటారా, మెసేజ్కి సెట్ చేసుకుంటారా అని అడుగుతుంది. సో మనకు కావాల్సింది మ్యూజిక్ కాబట్టి నేను మ్యూజిక్ అని ఉంచాను. కావాలంటే మీరు డబల్ ట్యాప్ చేసి దేనికి కావాలో దానికి చూస్ చేసుకోండి. క్రియేట్ బటన్, క్రియేట్ బటన్, దీనిపైన డబల్ ట్యాప్ చేస్తాను. అలర్ట్ జనరేటింగ్ అవుట్పుట్ 19% ఇంగ్లీష్ ఇండియా, మనకి ఆడియో సైజుని బట్టి మనకి టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇది అయిపోయిందిలే, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఒకసారి ప్లే చేస్తున్నాను, ఎలా ఉందో ఆడియో చూద్దాం. ఇక్కడ నుంచి డ్రంక్ వచ్చిందండి. నేను అక్కడతో దాన్ని ఆపేసాను. సో డ్రంక్ అక్కడతో ఆగిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. అది 19 మినిట్స్ చేంజ్ ఉంది ఆడియో ఐ థింక్. సో కాబట్టి ఆ విధంగా వచ్చేసింది అనమాట మనకి ఈ ఎఫెక్ట్. ఏదైతే వాయిస్ చేంజ్ ఉందో దీన్ని మనం 5 సెకండ్స్ నుంచి 10 సెకండ్స్ వరకు కావాలి. అక్కడి నుంచి మనకి డ్రంక్ కావాలి, అక్కడ డబల్ ట్యాప్ చేసి ఆ 10 సెకండ్స్ రాగానే మీకు ఆడియో వింటూ ఉంటారు కాబట్టి వినే దగ్గరే డబల్ ట్యాప్ చేయగానే మళ్ళీ అక్కడతో ఆగిపోతుంది. అక్కడి నుంచి ఆడియో 1 మినిట్ వరకు ప్లే చేసేయండి, అంటే మీకు ఇష్టం, మీ ఇష్టం వచ్చినంత వరకు మీరు ఎక్కడ ఎఫెక్ట్ యాడ్ చేయాలి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అక్కడ వరకు ప్లే చేసేయండి. ఏ ఎఫెక్ట్ కావాలో, ఎకో కావాలో, స్పిన్నింగ్ కావాలో, అలా మీరు స్లో కావాలో, స్లో ఫాస్ట్ కావాలో, అట్లా ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ మీద రెడీగా అయితే ఉంటే మీకు ఏదైతే మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో మళ్ళీ సెకండ్ స్టార్ట్ దగ్గర ట్యాప్ చేయండి. అది ఎక్కడ వరకు రావాలనుకుంటున్నారో అక్కడ వరకు ఉంచి మళ్ళీ దానిపైన ట్యాప్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది కాబట్టి అది అక్కడ ఆఫ్ అయిపోతుంది కాబట్టి మీకు అదే విధంగా ఎన్ని ఆడియో ఎన్ని సార్లు మీరు ఇలా చేంజ్ చేసుకోవాలనుకున్నారో అన్నిసార్లు చేంజ్ చేసుకుని రైట్కి స్వైప్ చేస్తూ మీరు సేవ్ ఇచ్చేయండి, ఆర్ లెఫ్ట్కి స్వైప్ చేస్తూ అయినా సేవ్ ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే ఇది కొంచెం స్ట్రక్ అయిపోతుంది, అది చూసుకుని చేసుకోండి. సో ఇక మనం 4th ఆప్షన్ని చూద్దాం. దానికోసం టోటల్గా బ్యాక్ వచ్చాను మరొకసారి. నేను ఇక్కడ ఆడియో ల్యాబ్ అనే దానిపైన మరొకసారి డబల్ ట్యాప్ చేస్తాను. ఈ పార్ట్ 6th ఫోర్త్ ఆప్షన్ చూస్తున్నాం మనం. సో ఇక్కడ టాప్ రైట్ స్క్రీన్లో ట్యాప్ లెఫ్ట్ స్క్రీన్లో ట్యాప్ చేశాను. Trim audio, mix audio, merge audio, tag editor, convert audio, record audio, split audio, reverse audio, voice changer, voice changer, add SFX,
యాడ్ ఎస్ ఎఫెక్ట్స్. సో ఇది ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేద్దాం. స్ప్లిట్ ఆడియో వాయిస్ యాడ్ టెక్స్ట్ యాడ్ ఎస్ ఎఫెక్ట్స్ ఇక్కడ యాడ్ ఎస్ ఎఫెక్ట్స్ అనే దానిపైన ట్యాప్ చేశాను. ఇక్కడ కూడా మనకి ఆడియోస్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఏ ఆడియో కావాలో ఆ ఆడియోని చూస్ చేసుకుంటాను నేను ఇక్కడ రైట్ కి లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ. ఆర్టిస్ట్ ఆల్బమ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో ఏ ఆడియో సాంగ్ ఆఫ్ ఆల్బమ్ ఆర్ట్ ప్లేయింగ్ యూరో ఫ్లై ఆడియో గేమ్. సో రైట్ కి స్వైప్ చేస్తూ మళ్ళా ప్లేయింగ్ యూరో ఫ్లై ఆడియో గేమ్ దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. నాకు ఈ ఆడియో కావాలి కాబట్టి దీనిపైన ట్యాప్ చేసుకున్నాను. ఇదే విధంగా మీరు ఏ ఆడియో కావాలో ఆ ఆడియోపై ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనం ఒక సాంగ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మనం టాప్ రైట్ స్క్రీన్ లో ట్యాప్ చేస్తే ప్లేయింగ్ యూరో ఫ్లై అని వచ్చింది. రైట్ కి స్వైప్ చేశాను ప్లే బటన్. దీన్ని కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతకు ముందు మాట్లాడుకున్న ఆప్షన్ లాగానే ప్లే చేయండి. ప్లే చేసి మనకి ఏ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో దాన్ని రన్ చేయండి. రన్ చేసి ఆపేయండి. సో ఇక్కడ నేను ఆడియో ప్లే చేస్తున్నాను. అది ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చెప్తాను, స్టాప్ అయినప్పుడు స్టాప్ చెప్పి మీకు ఇక్కడ రికార్డులో చూపిస్తాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నాను ఆడియోని ప్లే. సో ఇక్కడ ప్లే చేసే కంటే ముందు కొన్ని సెట్టింగ్స్ అయితే చూడాలి. అప్లై వాల్యూమ్ అని ఉంది కదా, సో ఓన్లీ అప్లై వాల్యూమ్ ఓన్లీ ఆన్ సౌండ్ ఎఫెక్ట్. అప్లై వాల్యూమ్ ఓన్లీ ఆన్ ఎఫెక్ట్ ఆన్ స్విచ్ ఓన్లీ ఎఫెక్ట్ ఓన్లీ ఆన్ స్విచ్ అని ఉంది. సో ఇది ఆన్లోనే ఉండాలి. దీన్ని ఇలా వదిలేయండి. మ్యూజిక్ వాల్యూమ్ 50% సీక్ కంట్రోల్. 50% 50% కావాలంటే 50 ఉంచుకోవచ్చు, లేదంటే అప్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే పెరుగుతుంది. 55% డౌన్ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే తగ్గుతుంది. 50% నాకు రికార్డులో మీకు చూపించాలి కాబట్టి ఎక్కువ వాల్యూమ్ వస్తే మీకు బాగోదు కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ 50లోనే ఉంచి చూపిస్తున్నాను. 50% రైట్ కి స్వైప్ చేస్తున్నాను. బ్యాలెన్స్ బ్యాలెన్స్ 50% అలా ఉంచేయాలి. 19:11 ఇక్కడ మనకి స్టార్ట్ చేయలేదు కాబట్టి 00 చూపిస్తుంది. 19:11 అంటే 19 చేంజ్ ఉంది, 19:11 సెకండ్స్ ఉంది ఆడియో. వేవ్ వ్యూ వేవ్ వ్యూ రైట్ కి స్వైప్ చేస్తే ఇక ఇక్కడ నుంచి స్ట్రక్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. మరి స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. సో ఒకసారి టాప్ రైట్ స్క్రీన్ లో మనం ట్యాప్ చేసి లెఫ్ట్ కి రైట్ కి స్వైప్ చేస్తే ప్లేయింగ్ యూరో ప్లే బటన్ మనకి టైటిల్ చెప్పింది. ఒకసారి స్వైప్ చేస్తే రెండోసారి స్వైప్ చేస్తే మనకి ప్లే బటన్ వచ్చింది. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. యూరోఫ్లై టాస్క్ 06. ఇది యూరోఫ్లై ఆడియో గేమ్ అండి. మంచి రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఉంది. ఆ తర్వాత నేను ఇక్కడ దీన్ని పాస్ చేశాను ఆడియోని. నేను లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ వస్తున్నాను ఎఫెక్ట్స్ కోసం. లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ వస్తుంటే సేవ్ బటన్ ఉంది. డ్రమ్ బూ బాయిన్ బాయిన్ బీప్ బీప్ ఓ ఇట్లా చాలా ఉన్నాయి అన్నమాట. అక్కడ బీప్ వేస్తాను ఊరికే. ఇక్కడ బీప్ ట్యాప్ చేస్తున్నాను బీప్ పైన. సో ప్రతి ఒక్కరు ఆడతారని నేను అనుకుంటున్నాను. బ్లైండ్ కి యూస్ అవుతుంది ఇది. సో అక్కడ మనకి బీప్ అయితే అక్కడ ఆగిపోయింది. అలాగే ఒకసారి ఓన్లీ ఆ బీప్ అని వచ్చి ఆగిపోద్ది. అక్కడ అన్ని కూడా యూరోప్లై కి సంబంధించి ట్యూటోరియల్స్ అన్ని ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. ఈ ప్లేలిస్ట్ లింక్ ద్వారా అన్ని వీడియోస్ చూసి ఈ టాస్క్ 06 చూడండి. టాస్క్ 00 నుంచి ఈ రోజు టాస్క్ 06 చేస్తున్నాం. సో కాబట్టి ప్లేలిస్ట్ లింక్ వ్యూ చేసి ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఫాలో అవ్వండి. రైట్ కి లెఫ్ట్ కి స్వైప్ చేసి మనం అయితే ఈ ప్రెస్ చేసి యూరోఫ్లై దగ్గరికి వద్దాం. యూరోఫ్లై ఎంటర్. మనం ఇప్పుడు రైట్ కి స్వైప్ చేద్దాం. ఇక్కడ డ్రమ్ దగ్గర ఉన్నాం కాబట్టి లాస్ట్ ఆప్షన్ అది సేవ్. ఇక్కడ ఇక్కడ ఈ లాఫ్ ఇక్కడ నుంచి ఈ లాఫ్ వేద్దాం ఊరికే సరదాగా. చూసుకోవాలి మీరే కాబట్టి ఈ విధంగా మనం స్వైప్ చేస్తూ రావాల్సిందే తప్పదు. ఇక్కడ సిస్టమ్ ట్యాబ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆప్షన్ ఏ జాయిస్టిక్ మోడ్ చెక్ బాక్స్ చెక్ లో ఉంటది. దీన్ని నాట్ చెక్ చేసి స్వైప్ చేస్తున్నాను. ఇక్కడ నాకు సేవ్ దొరుకుతుంది మాక్సిమం. ఇక్కడ ఓకే క్యాన్సిల్ బటన్ ఓకే బటన్. సో ఇక్కడ ఓకే ఇచ్చేయండి. సో ఈ జాయిస్టిక్ సేవ్ బటన్ దీనిపైన డబుల్ ట్యాప్ చేశాను లెఫ్ట్ కి స్వైప్ చేస్తూ వచ్చి. సో ఇక్కడ సేవ్ బటన్ ట్యాప్ చేయగానే మనకి రైట్ కి స్వైప్ చేద్దాం. మనం రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే ఆడియో ఫార్మాట్ వేవ్ లో ఉంది. మీరు కావాలంటే దీన్ని అలా ఉంచేసుకోవచ్చు, లేదంటే రైట్ కి స్వైప్ చేయండి. మీరు ఉంచేసుకుంటే ఉంచుకోండి అట్లా, లేదంటే రైట్ కి స్వైప్ చేస్తూ రండి. హై క్వాలిటీ హై క్వాలిటీ ఫాస్టర్ అవుట్పుట్ ఫాస్టర్ అవుట్పుట్ రైట్ కి స్వైప్ చేస్తూ ఉన్నాను. నాట్ టిక్డ్ MP3. అక్కడ మీకు వేవ్ ఫార్మాట్ వద్దు అనుకుంటే నాట్ టిక్డ్ MP3 అని ఉంది కదా, దీనిపై డబుల్ ట్యాప్ చేస్తే MP3 ఫార్మాట్ లో సేవ్ అవుతుంది.
సో నేను అది సరిపోతుంది కాబట్టి నేను దీన్ని టిక్ చేయట్లేదు వదిలేస్తున్నాను అట్లా గుడ్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అది కాక నాకు వీడియోలో ఫాస్ట్గా అవుతుంది కన్వర్ట్ అందుగురించి అలా వదిలేస్తున్నా స్లోర్ అవుట్పుట్ యూజెస్ డ్రాప్ డౌన్ మెనూ మ్యూజిక్ రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే యూజ్ యాస్ అని వచ్చింది దేనికి యూజ్ చేస్తారు మీరు రింగ్ టోన్కా మెసేజ్ టోన్కా అలారం టోన్కా లేదా మ్యూజిక్ కానీ ఉంచుకుంటారా మీ ఇష్టం ఇప్పుడు మ్యూజిక్ పై ట్యాప్ చేస్తే మిగతా ఆప్షన్స్ వస్తాయి రింగ్ టోన్ అలారం టోన్ మెసేజ్ టోన్ అని ఇప్పుడు మ్యూజిక్ కూడా వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఉంది కాబట్టి మ్యూజిక్ ఆల్రెడీ ఉంది మీకు దేని పైన కావాలో దానిపైన ట్యాప్ చేయండి డ్రాప్ డౌన్ మెన్యూలో మ్యూజిక్ మనకి సెలెక్ట్ చేసే ఉంది నాలుగు ఆప్షన్స్లో మనకి మ్యూజిక్ సరిపోతుంది నాకు సో రైట్ కి స్వైప్ చేస్తున్నాను క్రియేట్ బటన్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను అలర్ట్ జనరేటింగ్ అవుట్పుట్ 27% అలర్ట్ ప్లే మనకి ఇదైతే ప్లే అయిపోయింది అంటే కన్వర్ట్ కంప్లీట్ అయిపోయింది ఆడియో ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయిపోయాయి సో ఒకసారి రైట్ కి స్వైప్ చేద్దాం ప్లే ప్లే చేస్తున్నాను రైట్ కి స్వైప్ చేస్తే హై వ్యూవర్స్ నా పేరు ప్రసాద్ వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్ ఫ్రెండ్స్ మేము చేసే ఈ వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ పై ట్యాప్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హై వ్యూవర్స్ నా పేరు ప్రసాద్ వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో యూరోఫ్లై టాస్క్ 06 ఇది యూరోఫ్లై ఆడియో గేమ్ అండి మంచి రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో ప్రతి ఒక్కరు ఆడతారని నేను అనుకుంటున్నాను బ్లైండ్ కి యూజ్ అవుతుంది ఇది సో కాబట్టి ఇక్కడ మనం అయితే ముందుగా వీడియోని స్టార్ట్ చేద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇంతకు ముందు వీడియోస్ అన్ని కూడా యూరోఫ్లైకి సంబంధించి ట్యూటోరియల్స్ అన్ని ఇక్కడ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఈ ప్లేలిస్ట్ లింక్ ద్వారా అన్ని వీడియోస్ చూసి ఈ టాస్క్ 06 ని చూడండి టాస్క్ 00 నుంచి ఈ రోజు టాస్క్ 06 చేస్తున్నాం సో కాబట్టి ప్లేలిస్ట్ లింక్ వ్యూ చేసి ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఫాలో సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏదైతే ఒక ఎఫెక్ట్స్ యాడ్ చేశానో అక్కడ ఒక్కొక్కసారి నా వాయిస్ వినబడినట్లుగా నాకైతే లేదు ఒకవేళ వినబడకపోతే మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను మీరు ఏదైతే అక్కడ నేను బీప్ వేసానో ఆ బీప్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసి బీప్ అని సౌండ్ వచ్చినప్పుడు మీరు ఆ బీప్ పైన మళ్ళీ ట్యాప్ చేస్తే ఆ బీప్ ఆగిపోతుంది మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ చూస్ చేసుకోండి ఆ ప్లే అవుతున్నప్పుడే ఆడియోని ఆడియో అలా ప్లే అవుతూనే ఉంటుంది ఏ ఎఫెక్ట్ ఇంకెక్కడి నుంచి కావాలి 1 మినిట్ నుంచి కావాలా 10 మినిట్స్ నుంచి కావాలో చూస్ చేసుకోండి ఆ ఆడియో ప్లే అవుతుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నాను అనే దగ్గర నుంచి మాట్లాడుతున్నాను అనే వరకు ఒక డ్రంక్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ అనే దగ్గర స్టార్ట్ చేసి మాట్లాడుతున్నాను అనే వరకు ఫర్ ఎగ్జాంపుల్ అనే దగ్గర డ్రంక్ పైన ట్యాప్ చేయండి మాట్లాడుతున్నాను అనగానే దానిపైన మరొకసారి ట్యాప్ చేయండి డ్రంక్ పైన అప్పుడు అది ఆగిపోతుంది రైట్కి స్వైప్ చేస్తూ సేవ్ ఇచ్చేయండి సో నాకు తెలిసినంత వరకు అయితే అవ్వలేదు అని అనుకుంటున్నాను నా ఆడియో ఐ థింక్ అవ్వద్దు అని నా ఉద్దేశం సో ఇది ఈ వీడియోలో ఈ ఆప్షన్ ఇంతవరకు సో నెక్స్ట్ ఆప్షన్ గురించి చూద్దాం ఈ ఆప్షన్ అయిపోయింది మనకి ఇవన్నీ కూడా మనకి ఎస్ఎఫ్ఎక్స్లో అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్లో ఇక్కడ సేవ్ అవుతాయి అన్నమాట ఫైల్ మేనేజర్లో ఇంటర్నల్ స్టోరేజ్లో ఆడియో ల్యాబ్లో వాయిస్ చేంజర్ అయితే వాయిస్ చేంజ్ అని ఉంటుంది అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కాబట్టి వాయిస్ ఎఫెక్ట్స్ అనే ఫైల్ ఫోల్డర్లో ఉంటుంది ఆడియో లైబ్రరీలోనే ఇవన్నీ కూడా సబ్ ఫోల్డర్స్గా క్రియేట్ అవుతాయి అక్కడ ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటాయి అన్నమాట కాబట్టి నేను దాని గురించి చూపించట్లేదు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం మరొక ఆప్షన్ గురించి చూద్దాం ఆడియో ల్యాబ్ ఆడియో ల్యాబ్ సో ఇక్కడ ఆడియో ల్యాబ్ పై ట్యాప్ చేస్తున్నాను ఆడియో ల్యాబ్ ఆడియో ల్యాబ్ సో రైట్ కి స్వైప్ చేస్తూ వస్తున్నాను స్ప్లిట్ ఆడియో రివర్స్ ఆడియో వాయిస్ చేంజర్ యాడ్ ఎస్ ఎఫెక్ట్ టెక్స్ట్ టు స్పీచ్ అంటే మనం టైప్ చేసిన దాన్ని స్పీచ్ చేస్తానన్నమాట సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం టెక్స్ట్ రైట్ కి స్వైప్ చేద్దాం టెక్స్ట్ వాల్యూమ్ ఇంపోర్ట్ టెక్స్ట్ బటన్ ఇంపోర్ట్ టెక్స్ట్ వాల్యూమ్ టెక్స్ట్ అండ్ దెన్ ప్లే ఎడిట్ టైప్ టెక్స్ట్ అండ్ దెన్ ప్లే ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ షోయింగ్ ఇంగ్లీష్ ఇండియా క్వటీ కీబోర్డ్ ఇక్కడ పి ఆర్ ఏ ఆర్ ఏ ఎస్ ఏ డి పి ఆర్ ఏ ఎస్ ఏ డి అని ఇచ్చాను లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ మెనూ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇది మనకి ఇంగ్లీష్ లో మనకి స్పీచ్ అవుట్ చేయాలా లేదా తెలుగులో కావాలా అంటే తెలుగులో మనం ఇక్కడ డ్రాప్ డౌన్ మెన్యూ పై ట్యాప్ చేస్తే మనకి లాంగ్వేజెస్ వస్తాయి సో రైట్ కి స్వైప్ చేస్తూ రావాలి తప్పదేక తెలుగు దగ్గరకు రావాలి కాబట్టి నార్వేజియన్ ఎన్ దగ్గరే ఉన్నాం సింగులర్ తమిళ తెలుగు తెలుగు ఇండియా టేన్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ పై ట్యాప్ చేసాం రైట్ కి స్వైప్ చేద్దాం డ్రాప్ డౌన్ మెన్యూ వాయిస్ డ్రాప్ డౌన్ మెన్యూ ఉంది దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అలా వదిలేయండి ప్లే బటన్ ప్లే బటన్ ప్రసాద్ ఇది తెలుగులో మనకి స్పీచ్ అవుట్ చేసింది సేవ్ బటన్ సేవ్ బటన్ ట్యాప్ చేయాలి రైట్ కి స్వైప్ చేస్తూ వస్తే ఇక్కడ సేవ్ బటన్ ఆడియో నేమ్ ఆడియో నేమ్ ఏముందో చూద్దాం ఎడిటింగ్ ప్రసాద్ టిటిఎస్ ది 6th ఆఫ్ మే 20 ప్రసాద్ టిటిఎస్ అని వచ్చింది సో దీన్ని ఇలా ఉంచేయొచ్చు
యూజర్స్ రైట్ కి స్వైప్ చేస్తున్నాను యూజర్స్ డ్రాప్ డౌన్ మెనూ మ్యూజిక్ సో దీన్ని కూడా కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు లేదంటే మన ఇష్టం అది మ్యూజిక్ కావచ్చు లేదా రింగ్ టోన్ మెసేజ్ టోన్ అలారం టోన్ ఈ విధంగా ఎలా కావాలో అలా మనం పెట్టుకోవచ్చు సో కాబట్టి ఈ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం క్రియేట్ బటన్ కావాలంటే అక్కడ డ్రాప్ డౌన్ మెనూపై ట్యాప్ చేసి మీకు ఏది కావాలో అది పెట్టుకోండి మ్యూజిక్ సరిపోతుందని అలా వదిలేశాను నేను క్రియేట్ బటన్ రైట్ కి స్వైప్ చేస్తే క్రియేట్ బటన్ డబుల్ ట్యాప్ అలర్ట్ ప్రసాద్ టిటిఎస్ ది 6th ఆఫ్ మే ప్రసాద్ టిటిఎస్ ఇది కూడా ఫైల్ మేనేజర్ లో ఇంటర్నల్ స్టోరేజ్ లో ఆడియో ల్యాబ్ లో టిటిఎస్ అనుకుంటా ఐ థింక్ టెక్స్ట్ టు స్పీచ్ అని గాని ఉంటుంది ఫైల్ ఫోల్డర్ కాబట్టి అక్కడ సేవ్ అవుతుంది ఒకసారి ప్లే చేద్దాం దీన్ని ప్లే ప్రసాద్ ఆడియో ల్యాబ్ సో ఇక్కడ మనకి ప్లే అయ్యింది ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఒకసారి బ్యాక్ అయితే వచ్చేద్దాం ఇప్పటి వరకు మనం ఈ ఆడియో ల్యాబ్కి సంబంధించి పార్ట్ 6లో మనం టోటల్గా 5 ఆప్షన్స్ చూసాం ఐ థింక్ సో కాబట్టి ఈ వీడియో ఇంతవరకు నెక్స్ట్ ఆప్షన్స్లో కూడా 5 or 6 or 7 కూడా చూసేద్దాం ఒక్కసారే చూసేసి టోటల్గా ఇంకా 2-3 వీడియోస్ లావు చేసేద్దాం ఈ ఆడియో ల్యాబ్కి సంబంధించి అయితే సో చాలామంది వ్యూవర్స్కి అయితే బోర్ కొడుతుంది కాబట్టి త్వరగా వచ్చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ స్టాప్.